స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ మద్యం దుకాణాలలో సేల్స్ మెన్ సూపర్వైజర్లకు జీతాలు పెంపు. శ్రీవారి దర్శనార్థం మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి హోదాలో విశాఖపట్నం నుండి వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత రాష్ట్రపతి. జీతాల పెంపు, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు హర్షం వ్యక్తం. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం. శ్రీకాళహస్తి దేవస్థానానికి బ్రెజిల్ దేశ స్థానిక 22 మంది విదేశీయులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 500 రాహుకేత పూజలు. ఆహ్లాదం, ఆరోగ్యం ఒకే చోట దొరికితే ఆ ఆనందమే వేరు. ఇప్పటి వరకు పట్టణ ప్రజలకు ఆట విడుపుగా నెల్లూరు రోడ్డులోని శ్రీనివాస్ లేఅవుట్లో గల పార్క్ ఒక్కటే దిక్కుగా ఉండేది. ఇందులోని పరికరాలు చాలా పాతవి, దాంతో అవన్నీ మరమ్మతులకు గురయ్యాయి. ఆహ్లాదం, ఆరోగ్యం ఒకే చోట దొరికితే ఆ ఆనందమే వేరు. ఇప్పటి వరకు పట్టణ ప్రజలకు ఆట విడుపుగా ఉన్న నెల్లూరు రోడ్డులోని శ్రీనివాస లేఅవుట్లో గల పార్క్ ఒక్కటే దిక్కుగా ఉండేది. ఇందులోని పరికరాలు చాలా పాతవి, దాంతో అవన్నీ మరమ్మతులకు గురయ్యాయి. దాంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదమే కరువు అయింది. ఈ తరుణంలో పట్టణంలోని వీరంపల్లి రోడ్ ఈద్గా వద్ద నూతన హంగులతో ఏర్పాటు చేస్తున్న పద్మావతి గ్రీన్ సిటీ లేఅవుట్ లో సుమారు 25 లక్షల సొంత నిధులతో పార్క్ ను, జిమ్ పరికరాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నిర్వాహకులు రాఘవ మాట్లాడుతూ, సెలవుల్లో ఇటు పిల్లలకు ఆట విడుపు, అటు పెద్దలకు ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో తమ లేఅవుట్ లో పార్కు ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రజలు నిత్యం ఇక్కడకు వస్తున్నట్లు, ఇక ఆదివారం అయితే భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఎవరైనా రావచ్చని తెలిపారు. అయితే ఖచ్చితంగా ధూమపానం, మద్యపానం విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. పొదలకూరు ప్రభుత్వ మద్యం దుకాణాలలో సేల్స్ మెన్ సూపర్వైజర్ కు జీతాలు పెంపుపై హర్షం వ్యక్తపరుస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. పొదలకూరులో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్ మెన్ సూపర్వైజర్లకు జీతాల పెంపుపై హర్షం వ్యక్తపరుస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న సేల్స్ మెన్ కు 3,500, సూపర్వైజర్ కు 4,000 రూపాయలు అదనంగా జీతం పెంపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో వారు సంతోషం వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పెంచిన నరసింహులు, రమేష్, వెంకటేశ్వర్లు, సేల్స్ మెన్ కోటేశ్వరరావు, ప్రసాద్, నవీన్, కళ్యాణ్ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వల్ల జగన్మోహన్ రెడ్డికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి, మన ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై జగన్, జై కాకాని. ఉద్యోగస్తులకు జీతాలు పెంచిన దానివల్ల సీఎం సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకాని సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. శ్రీవారి దర్శనార్థం మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి హోదాలో విశాఖపట్నం నుండి వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పార్టీ నాయకులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహన శ్రేణిలో తిరుమల బయలుదేరి వెళ్లారు. దర్శనార్థం మొట్టమొదటిసారిగా భారత రాష్ట్రపతి హోదాలో విశాఖపట్నం నుంచి వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పార్టీ నాయకులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహన శ్రేణిలో తిరుమల బయలుదేరి వెళ్లారు.
జీతాల పెంపు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ సూపర్వైజర్ల సేల్స్ మెన్లు హర్షం వ్యక్తం చేశారు. బుజ్జిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. జీతాల పెంపు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ సూపర్వైజర్ల సేల్స్ మెన్లు హర్షం వ్యక్తం చేశారు. బుజ్జిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల యూనియన్ బుజ్జి శాఖ అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ బేవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం జీతాలు పెంచడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుచ్చి మండల పరిధిలో పనిచేసే సూపర్వైజర్లు సేల్స్ మెన్లు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కోవూరు కల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము మా ఏపీఎస్బీసీల కింద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు జీతాలు పెంచి నేడు నిత్యావసర సరుకులు పెరిగిన దృష్ట్యా మాకు జీతాలు పెంచి మమ్మల్ని మా యొక్క కుటుంబాలని వందనములు తెలియజేస్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏపీఎస్ బీసీఎల్లో చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బందులని గమనించి మాకు జీతాలు పెంచడం చాలా శుభ పరిమాణం. అట్లాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మమ్మల్ని ఏపీఎస్ కోర్సులో చేర్చాలని తెలియజేస్తున్నాం. ఇంతటి మాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అందరి తరపున మేము కోరుతా ఉన్నాం. పొదలకూరు, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పల్లారపు కృష్ణ యాదవ్, వెంపులూరు రామకృష్ణ గౌడ్, మండల పట్టణ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు మల్లికార్జున్ నాయుడు విమర్శించారు. పొదలకూరులో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పల్లారపు కృష్ణ యాదవ్, వెంపులూరు రామకృష్ణ గౌడ్, మండల పట్టణ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు మల్లికార్జున్ నాయుడు విమర్శించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల నాయకులతో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా వైసీపీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన వ్యక్తం చేసి తహసీల్దారు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీలో ఉన్న అన్ని కులాలకు ఆదరణ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారని, కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. నిరుపేద పెళ్లి కానుక పథకంతో ఆర్థిక సాయం అందించి బీసీ కుటుంబాలను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బక్కయ్య నాయుడు, కోడూరు భాస్కర్ రెడ్డి, బోగూళ్లు భాస్కర్ రెడ్డి, మదిరిల్ల నరసింహులు, అలుపూరు శ్రీనివాసులు, పిన్నెం ప్రభాకర్, బాబునాయుడు, పెంచలయ్య, కలగట్ల సందీప్, అరుణ, సాధం, గిరీష్, బాలచంద్ర, రోహిత్, కార్తిక్ కార్యకర్తలు పాల్గొన్నారు. బాబునాయుడు గారు పిలుపు మేరకు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొదలకూరు మండలం ఎంఆర్ఓ ఆఫీసులో బీసీలకు ఇదేమి కర్మ అనే కార్యక్రమం మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 2019 నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీసీలకు అనేక విధాలుగా అన్యాయం జరిగింది. మొట్టమొదట 56 కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్లు నియమించడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి సబ్సిడీ రుణాలు కానీ ఎలాంటి మంజూరు చేయడం జరగలేదు. ఓన్లీ డైరెక్టర్లుగా నియమింపబడిన వాళ్ళు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు 10% తగ్గించారు. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీలో ఇస్తున్నటువంటి నేత కార్మికులకి సంక్షేమ పథకాలు, గీత కార్మికుల సంక్షేమ పథకాలు అన్నీ పునరుద్ధరించాలని తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి బ్రెజిల్ దేశ స్థానిక చెందిన విదేశీయులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 500 రాహుకేత పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి బ్రెజిల్ దేశ స్థానిక చెందిన 22 విదేశీయులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 500 రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వాదాలు ఇప్పించిన ఆలయ సిబ్బంది అనంత విదేశీయులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయంలోని శిల్పకళ మహా అద్భుతంగా ఉందని, స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన తమకు ఆలయ సిబ్బంది ఎక్కడటువంటి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరునికి దర్శించుకోవడం తమకు మరపురాని అనుభూతి కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఓం అక్షోభ్యాయ నమః.
सर्वलोक प्रियाने नमः मात्रे नमः ओम महामात्रे नमः ओम वाग्नि रूपाने नमः ओम गुणत्रय विवर्जिताय नमः ओम वामाने नमः పొదలకూరు మండలంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న గ్రావెల్ అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున్ నాయుడు కోడూరు భాస్కర్ రెడ్డి బక్కయ్య నాయుడు డిమాండ్ చేశారు పొదలకూరు మండలంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న గ్రావెల్ అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు కోడూరు భాస్కర్ రెడ్డి బక్కయ్య నాయుడు డిమాండ్ చేశారు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్ ఐఎస్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొందరేమో అక్రమ ఇసుక వ్యాపారాలు మరికొందరు చుక్కల భూమి ఇంకొందరు అక్రమ గ్రావెల్ రవాణా వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారని దుయ్యబడ్డారు నందివాయి చెరువులోని గ్రావెల్ ను అనధికారంగా రాత్రి పగలు తేడా లేకుండా సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు పొదలకూరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 707లో ఉన్న చిట్టేపల్లి తిప్పను పరిశీలిస్తే గ్రావెల్ అక్రమార్కులు ఎంతగా రెచ్చిపోతున్నారో తెలిసిపోతుందన్నారు కొండను పూర్తిగా తొలిచి సుమారు 10 అడుగుల లోతులో గ్రావెల్ తవ్వి టిప్పర్లు ట్రాక్టర్లతో లే ప్రైవేట్ వ్యక్తులకు లేఅవుట్లకు గ్రావెల్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా చర్యలు శూన్యమన్నారు ఒక చిట్టేపల్లి కాదని చాటిగొట్ల నందివాయి బెర్దవోలు తాటిపత్తి మహమ్మదాపురం తిప్పలోని గ్రావెల్ దోచుకుని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు దీనిపై రెవెన్యూ మైనింగ్ విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు లేదంటే తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లారపు కృష్ణ యాదవ్ బోగోలు భాస్కర్ రెడ్డి రామకృష్ణగౌడ్ మదిరిల్ల నరసింహులు పిన్నెం ప్రభాకర్ అలుకూరు శ్రీనివాసులు బాబునాయుడు పెంచలయ్య కలగట్ల సందీప్ అరుణ సాదం గిరీష్ బాలచంద్ర రోహిత్ కార్తీక్ కార్యకర్తలు పాల్గొన్నారు పొదలకూరు మండలంలో ముఖ్యంగా ఈరోజు గ్రావిల్ మాఫియా పెచ్చురేగిపోయింది ప్రభుత్వమైనటువంటి సహజ వనరుల్ని ఇసుక గ్రావిల్ ఎక్కడ పట్టినా దోపిడీ జరుగుతూ ఉంది ఈ విషయాన్ని ప్రజాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకూరు మండలంలో గత సంవత్సరం నుంచి మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం ఎప్పుడైనా తహసీల్దార్కి కానీ జాయింట్ కలెక్టర్కి కానీ అర్జీలు ఇవ్వటమే కానీ చర్యలు తీసుకున్న దాఖలు లేవు మేము ఏ రోజైతే ఈ ఉద్యమం అడగతామో అడిగిన 2 రోజులు ఆపుతున్నారు మళ్ళీ యథావేదిగా దోపిడీ జరుగుతూ ఉంది మేము పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఆస్తులని కాపాడాలి అనే బాధ్యత ఈ అధికారులపై ఉంది ఈరోజు మీరు ప్రభుత్వ ఆస్తులకి కాపాడలేనటువంటి పరిస్థితిలో నిస్సహాయ పరిస్థితిలో ఈ అధికారులందరూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం చిట్టేపల్లి తిప్ప దగ్గర కొన్ని మీటర్ల లోతు సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల్ని పల్లగొట్టి అక్రమంగా దోసుకుంటున్నటువంటి ఈ మండలంలోని నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ ఈ మండలంలో మహమ్మదాపురం నందివాయి నావూరు ప్రభగిరిపట్నం ముఖ్యంగా టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి చిట్టేపల్లి తిప్ప దగ్గర జరుగుతున్న గ్రావిల్ మాఫియాని వెంటనే ఈ అధికారులు అరికట్టాలి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి ఆ విధంగా జరగకపోతే మేము కరెక్ట్గా 1 వారం రోజుల తర్వాత ఇదే తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసేదానికి కూడా నిరాహార దీక్ష చేసేదానికి కూడా సిద్ధపడుతున్నాం వెంటనే ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతుల ముసుగులో భూములు కబ్జా ప్రభుత్వ స్థలంలో కట్టడాలను అడ్డుకున్న విఆర్ఓ మరియు పోలీసులు తిరుపతి జిల్లా నాయుడుపేటలో పొగగొట్టం కాలనీలో ఉన్న వెంకటగిరి రాజా వంశస్థులు భూములలో కొంతమంది అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు రైతుల ముసుగులో భూములు కబ్జా ప్రభుత్వ స్థలంలో కట్టడాలను అడ్డుకున్న విఆర్ఓ మరియు పోలీసులు తిరుపతి జిల్లా నాయుడుపేటలో పొగగొట్టం కాలనీలో ఉన్న వెంకటగిరి రాజా వంశస్థుల భూముల్లో కొంతమంది అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు
వాస్తవానికి ఇవి వెంకటగిరి రాజ వంశస్థుల భూములు కానీ కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి కట్టడాలు నిర్మించారు. విషయం తెలుసుకున్న రాజవంశస్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ భూములపై న్యాయస్థానం స్టే విధించింది. 2015 సంవత్సరం పైన నిర్మించిన ఇళ్లను కూల్చివేతకు అనుమతినిచ్చిందని, అలాగే కొత్తగా నిర్మాణాలు చేపడితే అటువారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దారుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేశారని గతంలో రాజవంశస్థులు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగానే కావేరీపాకం బాలాజీ, కావేరీపాకం సతీష్, కావేరీపాకం లోకేష్ మరియు వంశీ, చేని నాగరాజు, చేని వెంకటమ్మ వంటింటి ఇందిరానమ్మలు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్మాణాలను చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ మాకర్ల రాజేంద్ర, వీఆర్ఓ మనోజ్ కుమార్ మరియు పోలీసులను ఘటనాస్థలానికి పంపి నిర్మాణాలను అడ్డుకున్నారు. అయినా లెక్క చేయని కబ్జాదారులు రెవెన్యూ అధికారులతో మరియు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మా పెదనాయింది, మా పెదనాయింది తర్వాత నాకు వచ్చింది. మీ పెదనాయిని కానీ నీకు వచ్చింది? మీరు దేనికి వచ్చారు? మూడు నాలుగు రోజులు చెప్పింది నాకు చెప్పేది కదా, మీరు నాకు చెప్పలేదు. ఆదేశాల మీద చూపించారా? మాకు నోటీస్ పంపిమ్మనండి, మేము వస్తాం. మౌఖిక ఆదేశాలు గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ ల్యాండ్ చూడండి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకెందుకు వచ్చినాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నూతనంగా ఏర్పాటు చేసిన సత్యవేడు ఎలక్ట్రానిక్ మీడియాను ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సోమవారం నాడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సత్యవేడు ఎలక్ట్రాన్ మీడియా అసోసియేషన్ ప్రారంభించిన ఎస్ఐ పురుషోత్తం రెడ్డి తిరుపతి జిల్లా సత్యవేడులో నూతనంగా ఏర్పాటు చేసిన సత్యవేడు ఎలక్ట్రానిక్ మీడియాను ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సోమవారం నాడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పూర్తి పిల్లర్ దాని అర్థాన్ని గుర్తుంచుకుని బాధ్యతగా నిలబెట్టుకోవాల్సిన అవసరం మీడియాపై ఉందని చెప్పారు. పార్టీలకు అతీతంగా కూడా గౌరవించాల్సిన బాధ్యత, వ్యవహరించాల్సిన బాధ్యత మీపై ఉందంటూ పేర్కొన్నారు. సత్యవేడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షుడు ఎస్సీఎన్ విజయరెడ్డి, అధ్యక్షుడు డి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు శర్వానంద్, కార్యదర్శి పవన్, ఉప కార్యదర్శి రాజా, ఈసీ మెంబర్లు కృష్ణ, శాంతా, డేవిడ్, ఖాదర్ బాషా, సునీల్, విజయ్, హరిప్రసాద్ తదితరులున్నారు. ఈరోజు సత్యవేడు మండలానికి సంబంధించి సత్యవేడు టౌన్ లో సత్యవేడు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఈరోజు ఏర్పాటు చేయబడింది. మీరు సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తారని, అన్ని సమస్యలు సదా అధికారుల దృష్టిని తీసుకెళ్లి ముందుకు నడిపిస్తారని, ప్రజలకు ప్రభుత్వ అధికారుల మధ్య వారధిగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పనిచేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కడే ఉండండి సార్. ఈ మీడియా సంస్థ ద్వారా ప్రజలకు అందరికి కూడా మంచి చేకూర్చి, చెడును తగ్గించి, మంచిని పెంచి, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ, అందరికీ దోహదపడుతూ, అధికారులకు కూడా తగిన సహాయ సహకారాలు అందించి చెడును తగ్గించడంతో మీరు బాగా ప్రోత్సహిస్తారని, మీ అందరూ కూడా మీ ద్వారా ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ ప్రజలకి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకము విరాళం 5 లక్షల విరాళం. కాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకముకు విరాళంగా శ్రీ కాళహస్తి పట్టణ వాస్తవ్యులు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకం విరాళంగా శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యులు గుంటకట్ట శ్రీనివాసమూర్తి గారు కుటుంబ సభ్యులు కలిసి 5 లక్షల రూపాయలు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు. వారికి ఆలయ చైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆలయ అధికారులు, అకౌంటెంట్ ప్రశాంత్, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి మరియు దేవస్థానం బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జయరామరావు వీధిలో నివసిస్తున్న ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్ మన గుంటకట్ట శ్రీనివాసమూర్తి గారు ఈరోజు అన్నదానానికి 5 లక్షల రూపాయలు విరాళంగా దేవస్థానానికి ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా తల్లి జ్ఞానప్రసన్నాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు ఉండాలి. ఇంత మంచి మనసుతో 10 మంది భక్తులకు అన్నదానంలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు ఎన్నో జన్మల పుణ్యం ఉండాలా. అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకంతా తెలుసు. అటువంటి అన్నదానానికి ఈరోజు మన యొక్క శ్రీనివాసమూర్తి గారు రావడం, 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మరొక్కసారి కూడా చెప్తున్నా హృదయపూర్వకంగా, వారికి మంచి మనసిచ్చిన ఆ తల్లి మంచి ఆరోగ్యాన్ని వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా చల్లని దీవెనలు అందించాలని చెప్పి జ్ఞానప్రసన్నాంబిక సమేత వాయులింగేశ్వరిని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈనాటి బులెటిన్లోని విశేషాలు తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.